సత్యవేడు పట్టణంలోని స్థానిక గడియారం వద్ద టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 26వ వర్ధంతి వేడుకలను మాజీ ఎమ్మెల్యే హమలత ఆధ్వర్యంలో టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన రాష్ట్ర సేవను కొనియాడారు. బలహీన వర్గాలకు పేదలకు విద్యార్గా పేదల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ మనకు అప్పుడు ఎన్టీఆర్ గారు హౌసింగ్ కాలనీ ఇస్తే ఇప్పుడు ఓటీఎస్ పేరు మీద అప్పటికి 40 సంవత్సరాల ముందు ఇళ్ళు కూడా ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ ని ఈ పన్ను వేస్తున్నాడు ఈ తుక్లక్ సీఎం ని మనం గద్దించాలని కోరుకుంటున్నాం అదే విధంగా ఈ రోజు లోకేష్ గారి అయితే కవరబాబు గారి అయితే కరోనా పాజిటివ్ వచ్చినాక వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటాం జై తెలుగుదేశం జై తెలుగుదేశం లోహార్ ఎన్టీఆర్ లోహార్ ఎన్టీఆర్ లోహార్ ఎన్టీఆర్ లోహార్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ జిందాబాద్ అమర్ రహే చెప్పండి ఏ సాధించారు గారా ఎన్టీఆర్ అమర్ రహే ఎన్టీఆర్ అమర్ రహే ఎన్టీఆర్ అమర్ రహే జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం గిట్టి చెప్పు ఎన్టీఆర్ 26వ వర్ధంతి చేసుకున్నాం ఘనంగా వచ్చేసిన బీసీల కోసం పెట్టిన పార్టీ ఇది పేద బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ బీసీల ఐక్యత కోసం పెట్టిన పార్టీ ఇది ఎందుకంటే ఈరోజు చాలామంది బీసీలు మా నాన్న కానీ అన్న కానీ చాలామంది ఎంపీలు అయినా అంటే ఆయన పెట్టే భిక్ష ఇది జెడ్పీడీసీలు అయినారు ఎస్సీలు ఎస్టీ అందరూ కూడా అయినారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో కాబట్టి ప్రతి స్టేట్లో కూడా అంత ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంపీలు జెడ్పీడీసీలు ఎంపీ అంత గుర్తింపు వచ్చిందంటే ఆయన పెట్టిన భిక్ష వల్లే కాబట్టి ఆయన భరించుకోవడం బీసీని యొక్క ధర్మంగా భావించి ఎస్సీ ఎస్టీ బీసీ కమిటీలందరూ భావించాలని ఐక్యంగా భావించాలని అవకాశం ఎన్టీఆర్ అమరాయ్ గౌరవ నేను ఎన్టీ రామారావు గారి 26వ వర్ధంతి జరిగిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఆయన నామస్మరణ చేయటకై ఇక్కడ చేరినందుకు నాకు చాలా సంతోషం ఉంది. మీరందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కూడా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఎన్టీ రామారావు గారు చనిపోయి 26 సంవత్సరాలు అవుతుంది. అప్పటికి కూడా ఆయన సజీవుడే అని మనం అనుకుంటున్నాం. నిజంగానే ఆయన సజీవుడు. కారణం ఆయన చేసినటువంటి చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు. మరి ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాల్లో మొట్టమొదటిది ప్రతి మనిషికి కూడు గుడ్డ ఉండాలనే నినాదంతో ఆయన పార్టీని స్థాపించి దాన్ని అద్భుతంగా 9 నెలల్లోనే ఆ పార్టీని విజయవంతం చేసిన ఘనత ఒక్క ఎన్టీ రామారావు గారికే చెందుతుంది. ఆయన నటనా రంగంలోనే కాదు అన్ని రంగాల్లో కూడా ప్రఖ్యాతిని కాంచి చివరికి అవినీతి లేని ఒక ఏ విధమైనటువంటి మచ్చ లేనటువంటి నాయకుడిగా మన అందరి గుండెల్లో కూడా నిలబడిపోయాడంటే అది ఆయన యొక్క గొప్పతనం. మరి ఈరోజు ఆయన చనిపోయినప్పటికి కూడా ఆయన కూడు గూడు గుడ్డ నినాదమే కాకుండా ఆయన మహిళలకు ఇచ్చినటువంటి ప్రత్యేక బహుమతి మా మహిళా యూనివర్సిటీ. ఈరోజు తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ వచ్చిందనంటే ఆ ఘనత ఎన్టీ రామారావు గారు. మరి అదేవిధంగా మరి ఆ కాలం నుండి ఈ కాలం వరకు మగ పిల్లవాడికే సకల ఆస్తి తల్లిదండ్రులు సంపాదించింది ఇవ్వాలనేది ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం. కానీ దాన్ని ఎన్టీ రామారావు గారు మగవాళ్ళకే కాదు సమంగా ఆడవాళ్ళకి కూడా హక్కులు ఆస్తిలో సమ హక్కు ఉండాలని చెప్పి ఆడవాళ్ళకి ఒక హక్కును ఇప్పించినటువంటి దాన్ని చట్టం చేసినటువంటి ఒక వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా అనేకమైనటువంటి సంక్షేమాలు
మరి ఆ రోజుల్లో జిల్లాలకు అని చెప్పేసి ఆఫీస్ ఉండని మండల స్థితికి తీసుకొని మండలాలు స్థాపించిన ఘటన కూడా ఆయనే ఈ విధంగా అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు అయి చేపట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడి ఈ రోజు తెలుగుదేశం పార్టీ జీవంతో ఉన్నది అంటే దానికి కారణం ఉన్నాయంటే అమరావు గారు దాని ఆ జీవం